హాయ్, హలో అండి, వెల్కమ్ టు నవీనా స్టూడియో. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తే నేను చేసే ఒక ప్రతి ఒక్క వీడియో ఏమొస్తుందండి మీకు ఒక నోటిఫికేషన్ రూమ్లో ఖచ్చితంగా వస్తుంది. సరేనండి, ఈరోజు ఏంటంటే రాజ్యాంగ రాసినానంటే ఏమైనా ఉంటుందని అనుకుంటున్నారు? పాలిటీ గురించే కదా. కరెక్ట్, యువర్ గెస్సింగ్ కరెక్ట్ అండి. ఏమంటే మరి మీకు గుర్తుకుండాలి కదా, ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారు అంటే ఏంది రాసింది నేను సభ రాసిన బాగానే ఉంది, ఏంటి ఇది కాన్స్టిట్యూషన్ యొక్క కౌన్సిల్ గురించి ఎందుకు రాసినాము అని అనుకుంటున్నారా? ఫస్ట్ గానించి చెప్పచ్చు కదా మేడం అని అలా కూడా అనుకుంటూ ఉంటారు కొందరు. బట్ మీరు ఫస్ట్ దగ్గర నుంచి చెప్పాలంటే ముందు ఇవన్నీ మీరు తెలుసుకోవడానికి నేను ఇవన్నీ చెప్తున్నానండి, ఓకేనా? సరే, ఆలస్యం లేదు, టైం వేస్ట్. మనకి చూస్తాం రాజ్యాంగ సభ. ఈ రాజ్యాంగ సభ ఏర్పడాలంటే ముందు మనకు రాజ్యాంగ పరిషత్తు ఏర్పడిన తర్వాత కొన్ని కమిటీలు అనేది వేయడం జరిగింది. రాజ్యాంగ పరిషత్తు ఎప్పుడు ఏర్పడింది తెలుసు కదా, 1946లో డిసెంబర్ 11th అయితే వచ్చేసింది. దాని తర్వాత కొన్ని కమిటీలు అనేది వేయాలని అనుకున్నారు. వేస్తే అప్పుడు మొత్తం ఒక 22 కమిటీలు అయితే వేశారండి. బట్ ఆ వేస్తే మనకు అందులో నుంచి ముఖ్యమైన కమిటీల గురించి మనం మాట్లాడతాం. అన్ని కమిటీల గురించి అయితే అవసరం లేదు. మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ కమిటీల గురించి నేర్చుకుంటే, వాటికి ఎవరు అధ్యక్షులుగా ఉన్నారని నేర్చుకుంటే అక్కడికి మనకు ఆ స్టోరీ అయితే అయిపోతుంది, ఓకేనా? ఏంటంటే ఫస్ట్ మనకి ఈ కమిటీ అసలు ఏర్పడిందంటే చాలా కమిటీలు ఉన్నాయన్నమాట. రాజ్యాంగ పరిషత్ ఏర్పడిన తర్వాత అతి పెద్ద సలహా సంఘం కానీ, అది పెద్దదైనటువంటి ప్రధానమైన కమిటీ కానీ అన్నీ ఏర్పడినవి. అందులో ఏర్పడినటువంటి అతి ప్రధానమైన కమిటీ, మెయిన్ ఇంపార్టెంట్ కమిటీనే మనకి ఏంటంటే రాజ్యాంగ ముసాయిదా కమిటీ అన్నమాట. రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసిన కమిటీలో అతి ప్రధానమైనది ఏంటంటే ఇదేనండి. ఇది దీని పేరు ఏంటంటే మనం డ్రాఫ్టింగ్ కమిటీ అని పిలుస్తాం కదా, దీన్నే మనం రాజ్యాంగ ముసాయిదా కమిటీ అని అంటాం. ఈ పేరులోనే ఉంది, అంటే అతి ప్రధానమైనది కాబట్టి దీన్ని ఎవరు బాగా చూసుకుంటారో, బాగా ఎవరు చేశారంటే దీనికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన మనకున్నాడు కదా. ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈయన దీనికి కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరించడం అయితే జరిగింది, ఓకేనండి? అంటే ముసాయిదా చూడండి, అతి పెద్దది కాబట్టి, ప్రధానమైనది కాబట్టి ఇది ఈయనకి ఇచ్చినారు. అంటే ఈయనకు అన్నింటిలో ప్రాధాన్యత ఉంది కాబట్టి ఈయనకు ఇది ఇవ్వడం జరిగింది, ఓకేనా? నెక్స్ట్ రాజ్యాంగ సారథ్య సంఘము అంటే ఏంటంటే, సారథ్యం అంటే ఒక స్టీరింగ్ అనమాట. ఇప్పుడు మనము కారును ఏ విధంగా స్టీరింగ్ చేసి మనం నడుపుతామో దీనికి కూడా ఒక స్టీరింగ్ టైప్లో, అంటే దీనికి అంత మెయిన్ క్యారెక్టర్ ఈతనే అనమాట. నెక్స్ట్ నిబంధనలు, రూల్స్ ఇవన్నీ పాటించాలంటే మన దేశంలో ఎవరు ఇవన్నీ నీట్గా చేసేది, మన రాష్ట్రపతే కదండి. సో ఇవన్నీ ఎవరికి ఇచ్చారంటే, మన ఫస్ట్ ఎవరైతే రాష్ట్రపతికి ఉన్నారో అతనికి ఇచ్చారనమాట. పేరులో బాబుందని భయపడకండి, బాబైనా మనకి ఎవరంటే తొలి ప్రెసిడెంట్ అనమాట. ఈ తొలి రాష్ట్రపతికే ఇవ్వడం జరిగింది, ఓకేనండి? ఎందుకంటే ఈ స్టీరింగు, ఈ రూల్స్ అన్ని పాటించాలంటే ఇతనైతే అంటే రాష్ట్రపతి కదా వీటన్నిటి చేసేది, సో అవి ఇవ్వడం జరిగింది. అంబేద్కర్ ఎవరో తెలుసు కదండి, రాజ్యాంగ పితామహుడు అంటారు దీన్ని. ఈయనను రాజ్యాంగ పితామహుడు అని కూడా పిలుస్తారు, ఓకే? నెక్స్ట్ అల్పసంఖ్యాక వర్గాల వారికి ఉప కమిటీని అనేది ఏర్పాటు చేయాలని అనుకున్నారు కదా, అదేంటంటే సబ్ కమిటీస్ ఆఫ్ ద మైనారిటీస్కి, మైనారిటీలు కూడా ఒక కమిటీని పెట్టినారనమాట. వాటికి మైనారిటీ టీ అని వచ్చింది చూడండి, మైనారిటీ ముఖర్జీ, ఎస్సీ ముఖర్జీ, మైనారిటీ ముఖర్జీ చూడండి, ఎస్సీ ముఖర్జీని నియమించడం జరిగింది. పేర్లోనే కదా అల్పసంఖ్యాకులు కాబట్టి అల్పంగా మనం మాట్లాడకూడదు కదా, వాళ్ళ ముఖం మీద కోపం ఉంటుంది అలా చెప్తే, కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి, ఎస్ఎస్సి ముఖర్జీ, ఓకే? నెక్స్ట్ రాష్ట్రాల కమిటీ, కేంద్ర రాజ్యాంగ కేంద్ర అధికారాల కమిటీకి ఎవరిని అధ్యక్షుడిగా పెట్టినారంటే, అంటే ఏంటంటే ఇది స్టేట్స్ కమిటీకి, నెక్స్ట్ యూనియన్ కాన్స్టిట్యూషన్కి మనకి ఎవరిని పెట్టినారంటే చూడండి, జవహర్లాల్ నెహ్రూ. ఎందుకంటే ఈయన మనకు తొలి ప్రధానిని కదా, తొలి ప్రధాని కాబట్టి కేంద్రం చూసుకొని, రాష్ట్రాల గురించి చూసుకొని, కేంద్రం మధ్య అధికారాల అన్నిటి గురించి వాళ్ళ యొక్క జాబితాలు, అంటే ఏమైనా జాబితాలు అంటే ఏంటంటే యూనియన్ లిస్ట్ కానీ, స్టేట్ లిస్ట్ కానీ, కాంకరెంట్ లిస్ట్ ఏమైనా ఉంటే అవన్నీ ప్రధానికే బాధ్యత అనమాట, ఓకే? అందుకని అతన్ని పెట్టడం జరిగింది, ఓకేనండి? నెక్స్ట్ రాజ్యాంగ సలహా సంఘానికి, లేదా చూడండి రాజ్యాంగ సలహా సంఘానికైనా, నెక్స్ట్ అంటే అడ్వైజరీ కమిటీ, అడ్వైజర్ ఇచ్చేదనమాట సలహాలు ఇచ్చేదానికి. ఇది మనకు రాజ్యాంగ పరిషత్తులో అతి పెద్ద కమిటీ, ఓకేనండి? అది అది ప్రధానమైనది వచ్చేసి పెద్ద కమిటీ అని పిలుస్తారు. ఇంకా నెక్స్ట్ రాష్ట్రాలకు రాజ్యాంగాలకు కమిటీగా, అంటే అధికారాలకు లేదా జాబితాలకు, అంటే ఏంటంటే ఇది ప్రొవిజనల్ పవర్స్ అనమాట. ఎక్కువ పవర్స్ ఎవరికి ఉంటాయి అంటే, మన ప్రధాని తర్వాత సలహాలు ఇచ్చేది ఎవరు, మనకు
ఉప ప్రధానే కదా. ఈయన వచ్చేసి ఎక్కువ వల్లభాయ్ పటేల్, ఈయనకి ఎక్కువ తెలివితేటలు ఉండడం వల్ల సలహాలు ఇస్తాడు ఎక్కువ. మనకు తొలి ఉప ప్రధాని అనమాట ఈయనండి. తొలి ఉప ప్రధాని ఎవరంటే వల్లభాయ్ పటేల్. ఈయనకి ఇవి ఇవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ప్రాథమిక హక్కుల ఉపసంఘం. ప్రాథమిక హక్కులు, హ్యూమన్ రైట్స్ గురించి ఎవరికి ఇచ్చారంటే మనకు చూడండి, జేబి కృపలాని అనే ఒక వ్యక్తికి ఇవ్వడం జరిగింది. ఎవరంటే ఈయన ఐఎన్సీ ఉంది కదా మనకు, ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి. అప్పుడు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఎవరు మనకు అధ్యక్షుడిగా ఉన్నారంటే 1947లో ఇతన్ని జేబి కృపలాని మనకు ఉన్నారండి అప్పుడు ఐఎన్సీగా. అతని ప్రాథమిక ఉపసంఘానికి అంటే సబ్ కమిటీ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్కి ఎవరిని నియమించారంటే జేబి కృపలాని. అంటే మనకు హక్కుల మీద కృప అనేది పెట్టాలి కదా, సో ఆ విధంగానే గుర్తుపెట్టుకోండి, కృపలాని. నెక్స్ట్ సుప్రీంకోర్టుకి తాత్కాలిక కమిటీ అనేది నియమించాలి కదా, మరి ఆ తాత్కాలిక కమిటీకి ఎవరిని పెట్టినారంటే చూడండి, ఎస్ వరదాచారి అయ్యర్ని పెట్టినారనమాట. ఈయన వచ్చేసి రాజ్యాంగ పరిషత్కి సభ్యుడైతే కాదు, బట్ ఏం చేసినారంటే ఈయన సుప్రీంకోర్టుకి తాత్కాలిక కమిటీగా నియమించడం జరిగింది, వరదాచారి అయ్యర్. ఓకేనండి. ఈ విధంగా కమిటీలు మనకి ఇంపార్టెంట్, ప్రతి ఎగ్జామ్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏదో ఒక దాని గురించి నేర్చుకుంటారు, నేర్చుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ.